మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పూతలపట్టు పబ్లిక్ మీటింగ్లో ఆయన కామెంట్ అయితే చేశారు, మరలా నెక్స్ట్ అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను మరలా తీసుకొస్తాము, తీసుకొచ్చి నా మొదటి సంతకం వాలంటరీ ఫైల్ మీదే మొదటి సంతకం చేస్తా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు, నేను మొదటి సంతకం చేస్తాను మెగా డిఎస్సి మీద నిరుద్యోగుల కోసం ఒక మొదటి సంతకం చేస్తానని చెప్పి నేను ఆయన కామెంట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఆయన చేశారు కాబట్టి నేను కూడా చేయాలి కాబట్టి ఒకదాన్ని చేశారు అనుకోవాలా, ఇట్లా ఎట్లా చూడాలి సార్? దీన్ని నేను నంద్యాల బస్సు ర్యాలీలో కూడా నేను చూశాను ఆయన్ని సార్. మెగా డిఎస్సి మీద ప్లకార్డులు పట్టుకుని ఆయన బస్సు ర్యాలీ అన్నప్పుడు లిటరల్గా ఆయన ప్రామిస్ ఇచ్చాడు, అది సభాముఖంగా నేను అనౌన్స్ చేశాను. వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడు మనం రైలు ఎట్టాడుతాం చూడండి సార్, ముందు ఒకడు ఉంటాడు ఇంజన్ అని వాళ్ళం, తర్వాత మొదటి భోగి రెండో భోగి అని ఇలా ఎలాగో పరిగినట్టు. ఆయన ఏటి మారితే దీంట్లో అలా యాక్టివ్ సినిమాలో ముసలోడు ఉంటాడు చూడండి, అంతేగా అంతేగా టైప్. ఆయన ఏంటంటే నెక్స్ట్ డే రెండు రోజుల తర్వాత నేను అంతే అంటుండి పెద్ద ఆయన. ఓవరాల్గా ఏంటంటేనండి, నిన్న ఈ గోపాలపురం ఇవన్నీ నేను కూడా గ్రౌండ్లో వెళ్ళొచ్చాను సార్. నేను తానేటి వనిత గారితో కూడా ఆల్మోస్ట్ వాక్ ద టాక్ చేశా. ఓకే, జనాలు పొట్టమని 1500, 2000, 3000 మంది కూడా రావట్లేదు సార్ ఆయన సభలకి. తర్వాత కళ్యాణ మండపంలో జుట్లు పీక్కుని పంచాయతీ, ఈ మధ్యలో దమిడికి పనికిరాని రఘురామ కృష్ణరాజు గుదిబండలకి, మళ్ళీ ఉన్న గుదిబండలతో ఇంకో గుదిబండలు ఎత్తికే. సో ఇవన్నీ ఇవన్నీ గమనిస్తుంటే ఏమవుతున్నాయంటే ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్కి తెరలేపేశారు వాళ్ళ. ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత యుద్ధం మొదలైంది అనుకోండి, వాడి దగ్గర ఆయుధం లేకపోతే ఏం యుద్ధం చేస్తాడు? అలాంటి నిస్సహాయ స్థితికి తెలియకుండానే అలా టర్నింగ్లు తిప్పి ఆ దరిద్రంలోకి గెంతేసింది తెలుగుదేశం, ఎన్డీఏ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఎవరికి వెన్నుపూస లేని నాయకులు ఉంటారు చూడండి సార్, వెన్నుముక వెన్నుపూస ఉన్న నాయకుల యొక్క చేవ పోరాట పటిమ చాలా విభిన్నంగా ఉంటుంది. నేను ఇన్నాళ్ళ ఈ రాజకీయ ప్రసారంలో తెలుగుదేశాలను ఎంత దరిద్రంగా ఎంత హీనాతహీనంగా సార్, ఒక్కడు కూడా తలా తోక లేని వాళ్ళందరినీ అభ్యర్థులకి ఎందుకు ఇచ్చుకొని నిక్కాసుగా పనిచేసి వాళ్ళందరినీ అహమాట దూరంలో పెడుతూ అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మధ్యపటి రాజు ఎవరు వచ్చారు గోపాలపురంలో, ఆవిడ ఎవరు హోమ్ మినిస్టర్ నుంచి వచ్చారు, ఆయన వెంకట్రావు అక్కడి నుంచి ఆడికి అక్కడికి అది కొవ్వూరు ఇచ్చారు. ఆ కొవ్వూరులో తెలిసే మాడతారు తెలియక మాట నాకైతే అర్థం కాదు. నేను కొవ్వూరు కూడా వెళ్ళిన, వెంకట్రావునే ఇంటర్వ్యూ చేసిన, నాకు గమనిస్తే అది అతి దగ్గరలో డీలిమిటేషన్లో అది మామూలు నియోజకవర్గం అయిపోద్ది కొవ్వూరు. ఈ వెంకట్రావు ఎవరి మీద అయితే ముప్పిడి ఆయన ఎవరి మీద నిలబడ్డాడు, ఆయన 3 సార్లు ఆయనతోనే పోరాటం ఆయనకి సార్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ కొవ్వూరులో కూడా అతనే పెంచేది తెలుగుదేశం నుంచి. ఓకే, ఇక్కడ 35-38,000 మెజారిటీ ప్లస్ 3 బాక్సులు ఓపెన్ చేయకుండా ఇతను ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ ఎంత కాదన్న గ్రౌండ్లో గోపాలపురంలో చాలా గట్టిగా ఉంది పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అసలు ఒక్కటి చెప్పాలంటే తెలుగుదేశం కంచుకోట సార్. అది ఎవరికి ఇచ్చిండ్రు ఆయన, ఎవరికి ఇచ్చిండ్రు? లోకేష్ గురించి దండుకున్న బ్యాచ్కి ఇచ్చారు అక్కడ. అక్కడ ఆయనకి ఇచ్చినందుకు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మంటెక్కిపోన్నారు ఆ రాజాకి ఇచ్చినందుకు. ఇది ఉద్రబాబు అంటారు వాళ్ళు. ఓకే, జుట్ల పంచాయతీ మామూలుగా లేదు. సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా, దానితో ఈ కాల మధ్యలో రఘురామ కృష్ణరాజు నాకేటి 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 అని గోకుడు. అక్కడ ఆల్రెడీ వర్మ కడుపు కొట్టి ఇక్కడ ఈయనకి ఇచ్చిన దానికే సస్తున్నారు అక్కడ జనసేన పంచాయతీలో. ఈ మధ్యలో ఈ నస ఒకటి, ఈయన అసలు ఏ పార్టీ వాళ్ళు రఘురామ కృష్ణరాజుని స్పేర్ చేయలేదు. గెట్అవుట్ అన్న తర్వాత నిన్న కూడా, నిన్న జాయిన్ అవ్వక మునుపు కూడా ఇక్కడ ఏమైందంటే పురంధేశ్వర్ గారిని ఎందుకు మాట్లాడేవని తిడుతుండ్రు చంద్రబాబు నాయుడు. ఓకే, తిట్టిన తర్వాత కూడా ఇంకా అసలు కనుమూరు బాపిరాజు గారు పరువు తీయడానికి రాజకీయాలు మొదలెట్టాడు అనిపిస్తుంది. ఎవడైనా కండువా దేనికి కప్పుకుంటారు సార్? పార్టీలో ఒక భరోసా నాకు ఇది అంతేగా, అవి ఏటి లేకుండా ఎడ్డిమలో వెళ్ళాడంటేనే ఆలోచించుకోవాలి ఒకసారి. ఇంత జరిగిన తర్వాత కూడా రాజకీయ సన్యాసం అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఆక్రందన వెళ్ళబుచ్చుకుంటే ఇంటర్వ్యూ బాబా బాబాస్తున్నారు కదా, మళ్ళీ చూచాట అల్లం జరుగుతాడు మళ్ళీ వాళ్ళు మిస్లీడ్ చేస్తే ఈయనేదో మాట్లాడారు. ఇలా రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ కనుమూరు బాబిరాజు గారు లాంటి స్టేచర్కి ఆ వారసత్వ రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అసలు? ఇలా సుపుత్ర కొంప పీకరా అని సామెత ఉంటుంది అలాగారు, రాస మర్యాదని పణం పెట్టేసాడు. చాలా బాధాకరంగా ఉంది ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన నడుస్తున్న విధానం. అసలు ఏంది అది? ఏడాడ తిరుక్కుని లాచకాన అలజారుల నుంచి వెళ్ళి ఆయన దగ్గర ఏంది అది దేహి అని దేపిరికు రాజకీయాలు ఏంటి? ఎస్ సార్, నీ స్టామినా ఉంటే ఇండిపెండెంట్గా ఇప్పుడు ఆ వర్మ గారినే ఎగ్జాంపుల్ తీసుకోండి. అవును, చచ్చినట్టు తెలుగుదేశం ఎత్తికి ఆకరించుకుంది, బాబు రావు బాబు నువ్వు వర్మ
నీ స్టేచర్ మా దేశం. అలా అంటే రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఇవాళ ఈ కాలబేరాలకి గడ్డలు పట్టుకుని బతిమాలితే కరిగిపోతున్నారంటే ఎక్కడ నాయకత్వం పడింది? ఎందుకంటే నేను వెన్నుపూసలేని నాయకత్వాలు అని ఆ డీలిమిటేషన్లో కొవ్వూరు ఆ చౌదరులు పట్టుపట్టి ఆ జవహర్ని నిట్ట నిలువులుగా కొవ్వొత్తులు కాల్చినట్టు కాల్చేశారండి. అప్పుల పలే ఇల్లు కూడా వేలమైంది సార్. కోటరీ, ఆ కోటరీ అందరూ తెలిసి కూడా వాళ్ళ గురించి కాకుండా ఇక్కడ ఈయనల తాలూకు మనుషులకే బలేసేయడానికి ఆలోచిస్తుంటే వెనకడికి ఏదో పులి పాము పిల్లలు తినేస్తే ఆకలికైనా ఏవో కథలు విని వెళ్ళం. ఇది నిట్టనున్న చంద్రబాబు నాయుడు మేకమన్న పుల్లులతో చేస్తున్న దాష్టికమైన రాజకీయం ఇది. ఎంతోమంది అక్కడ నరసింహరావు రామకృష్ణారెడ్డి గారు సార్, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ వాళ్ళకి పక్షాన్ని ఇచ్చిన టికెట్లకి ధర్మవరం ఆ జతాడిపత్ర జేసీ దివాకర్ రెడ డి గారి ఫ్యామిలీ కన్నా తోపులు అవడం అంటే మాట్లాడుతున్న తర్వాత ఏంది ఇల్లు ఎవరండి? ఇల్లు కళ్ళ ముందు ఇలా పిక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలకి నెక్స్ట్ ఇంటి కూడా రెడీ చేసుకున్నాడు ఆయన. వీళ్ళు 42 ఏళ్ళు పొద్దుంది ఇప్పటికీ ఆ కరుణ చూడండి చచ్చిపోయేదాకా ఎవరికి పదవి పోతే చంద్రబాబు నాయుడు ఏజ్లో స్టాలిన్ అయ్యాడు ఆ వయసుని కవర్ చేసుకోవడానికి జిమ్ములు చేసి విగ్గు పెట్టుకుని ఆ నల్ల రంగు విగ్గు పెట్టుకుని ఏదో కుర్రాళ్ళు నటిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు వయసు అయింది. సింపుల్గా చెప్తున్నా ఇలాంటి వాళ్ళు ఇలా పార్టీని వదిలేసుకుంటే ఏం చెప్పాలి ఈ పిరిగిబంద రాజకీయాలకి? నిన్న అక్కడెక్కడో ఆ సభలో రామచంద్రపురం అనుకుంటాను గంజాయిలు అమ్ముతారు కిరణ్ అనుకుంటా అక్కడ స్టేజ్ మీద ఉన్నాడు ఆ ముఖం దుడుచుకుంటాను అసలు అది నిజంగా ఆ ఎమ్మెల్యే నిలబడిన రాజాకే అర్థమైపోయింది సభకు నమస్కారం నాకు అని ముఖం దుడుచుకుంటా తిప్పుతాను చూసుకుంటూ ఉంటా విజువల్స్ సార్. ఈ జనాలను నవ్వుకుంటున్నారు ఏంది మాడుతున్నాడు ఇప్పుడు ఎంత కాదనా నువ్వు వేరే ఊరోడివి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడివి ఆ స్థాయిలో నీకు మర్యాద ఇచ్చి ఓ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఏం జరుగుతుంది ఆ పట్టాలకు తెలియదు. అంతే సార్, కేంద్ర కిరాణా కోట్లో గంజాయి దొరుకుతుందా ఇప్పుడు? ఎంతైనా సరే కిరాణా కోట మీ వీధిలో ఉన్న కిరాణా కోటకి మీరు ఎన్నిసార్లు వెళ్తారు? మీ పిల్లలు ఎంతమంది వెళ్తారు సార్? ఎన్నిసార్లు వెళ్తారు? రోజు కనీసం 4-5 సార్లు వెళ్తారు. పిల్లలని పరిగెడతారు చాక్లెట్కో బిల్లకో లేకపోతే ఉప్పు తెమ్మనో వాటి దగ్గర వాళ్ళకి ఎంత అభద్రత క్రియేట్ చేస్తుంది. అవును సార్, నిజంగా జరుగుతుందా? ఎవరైనా వాళ్ళ పిల్లలు పరిరక్షించుకోరు లేదా ఎప్పుడైనా వీళ్ళకి ప్రొయాక్టివ్గా కంప్లైంట్ ఇచ్చారా? చెప్పండి తమ్ముళ్ళని ఇలా ఏలటి చూపించి కళ్ళల్లో పొడి చేస్తుంటే వాళ్ళు నవ్వుకుంటుండ్రు. చూడండి విజువల్స్ ఎస్ సార్. అంటే ఎంత పరాకు మాటలు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు ఆ సభల్లో. నిన్న గోదావరి జిల్లాల సభల్లో కలుపు గుర్తుకి రోజా పువ్వుకి ఏంటి అంటండి? సరే ఇప్పుడు ఆయన వయసు భారం పడింది, పెద్ద ఆయన ఎండకు తిరుగుతుండు, ఈ పవన్ కళ్యాణ్లకు కెమిలి పెయింట్లో కూర్చోట్లే కదా పాప ఆయన, ఆయన బాధ ఆయన పడుతుండు. కానీ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో ఒక చేసే రాజకీయాల్లో ఏడ ఉన్నాడు ఆయన. ఎస్ సార్, ఇది ఎక్కడ ఇదంతా నాకు అర్థం కావట్లే. ఇప్పుడు వాళ్ళు మారిస్తే మాట్లాడుతుండే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. ఏది ఎమ్మెల్యేని ఎండి చాలా మారిచిండా ఆయన, మరి నేను చేసిన పని అంతేగా. అది రాజకీయాలు, అరే ఇది సర్వసాధారణం. సరే మార్చుకున్నారు, మా వాడికి భయం పడి మార్చారా మీరు? మేము అక్కడ పాత వాడికి వేస్తాం లేదా కొత్త వాడికి ఏదో అలాంటి ఛాలెంజ్లు చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చేసిన రియాలిటీ చూపించుకుంటాం ఏంది ఇది? ఎస్ సార్. చిచ్చే ఇదే దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నారండి. ఈ ప్రస్థానంలో ఆ మాటలు చంద్ర జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ప్రవచనం రాగానే నేను అంతేనే ఎఫ్టూలో ముసలోళ్ళలాగే చేస్తుంది. అంతేగా అంతేగా అని ఈ అంతేగా రాజకీయాలకు ప్రజలు ఏంటి చేస్తారు? ఈ పడితే నువ్వెందుకు రూపాయి అంటారా? ఆయన అయితే చేస్తాడు అనే నమ్మకం ఒకటి ఉంది ప్రజల్లో. పైగా ఈయన అంతేగా అంటే ఇంతకాలం ఏం చేసామని మళ్ళీ రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేని డొల్లతనంతో మీరు రాజకీయ అరంగేట్రమా ఆరాటమా క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న పనులు చూసుకుంటే అరంగేట్రం చేసిన నాయకుడు కూడా అలా చేయడం. ఎందుకంటే అరంగేట్రం అని పదం వాడా సార్ రాజకీయాల్లో. అరంగేట్రం చేసిన వాడు ఏదో ఒడిదుడుకులతో వెనక ముందు మాట్లాడతాడు. అలాంటి వల్ల నిక్కచ్చిగా నేను వైఎస్ఆర్సీపీ వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూల్లో ఎవరైనా మీరు గమనించండి సార్, తట్టబాటు తొడబాటు వస్తే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని అలా పిక్చరైజ్ చేసేసుకుంటారు. నేను ఇది గమనించాను ఇంటర్వ్యూస్లో. వాళ్ళు మాట్లాడుతూ సేఫ్ రెసిడెంట్ వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ ఉందో లేదో తర్వాత విషయం సార్, కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హౌ విల్ డూ అన్నది దే ఆర్ ప్రజెంటింగ్ ఇట్. నాకు చాలా నచ్చింది ఎందుకంటే వెనకాతలు మా నాయకుడు ఉన్నాడు, మేము ఏం చేసినా నన్ను నడిపించగలరు. వెంకటరావుగారితో ఇంటర్వ్యూలో నాకు అదే జరిగింది. నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారు నాయకుడు చెప్పాడు, గోపాలపురం నాది కంచుకోట అనుకున్నాను అది కాదు అనుకున్నాడు. నేను కొవ్వూరు వచ్చిన సార్ ఉన్నారు నాకు అబరు, నేను అది చూసిన ఆ చిన్నపడాడు సునీల్ కుర్రాడు నిజంగా అసలు అలా ఉండాలండి డైమెన్షన్స్ సార్. తక్కన నాన్నగారు ఫోన్ చేస్తుండడు ఏదైనా ఉంటే అడుగుతున్నాడు, లేదంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాన్నగారు డైరెక్షన్లో నేను బ్రహ్మాండం పనిచేయగలను. అదే అండి.